हाय अंडी अंदर के नमस्ते वेलकम टू हेन्सी नाइन चैनल स्पेशल विनायक चवती स्पेशल रव उन्रालू कुडुमुल्लो चाला चाला रकालु अभी कूडा त्वरलोने पोस्ट चेस्तानु వీటిని ఉప్పు ఉండ్రాళ్ళని కూడా అంటారు చాలా ఈజీగా సింపుల్గా చేసుకునేటటువంటి రుచికరమైన ప్రసాదం ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఉండ్రాళ్ళని ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మధ్య మధ్యలో ఐ బటన్స్ ఇస్తూ ఉంటాను వీడియో చివరిలో ప్లే బటన్స్ ఇస్తుంటాను అవసరం అయితే అవి కూడా చూడండి ఈ రెసిపీని ఎక్కువగా కోస్తా ఆంధ్ర సైడ్ చేస్తుంటారు ఈ ఉండ్రాలని పెరుగు ఏదైనా ఊరగాయ సాంబార్తో తింటే చాలా బాగుంటాయి రెసిపీలోకి వెళ్ళిపోదాం మరి ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కనివ్వాలి తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకున్నాను ఇది రెడీమేడ్గా షాప్లో కూడా దొరుకుతుంది మీరు ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకోవాలంటే రాత్రంతా బియ్యం నానబెట్టి కడిగి ఎండబెట్టేసిన తర్వాత దాన్ని రవ్వలా చేసుకుంటే అదే ఈ రవ్వ అన్నమాట ఈ రవ్వని లో ఫ్లేమ్లో దీన్ని వేయించుకోవాలి మంచి అరోమా వచ్చేంత వరకు దీన్ని వేయించుకోవాలి కలర్ కూడా లైట్గా టర్న్ అవుతుందన్నమాట అప్పుడు మీకు తెలుస్తుంది దీన్ని మాడిపోకుండా హై ఫ్లేమ్లో పెట్టకుండా దీన్ని వేయించుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే అది ఈవెన్గా ఫ్రై అవుతుందన్నమాట ఈ రవ్వ ఎంత బాగా వేగితే అంత రుచి అన్నమాట ఉండ్రాళ్ళకి ఇది వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నేను నెయ్యి వేసుకున్నాను తర్వాత హాఫ్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను ఇందులో అల్లం తరుగు కానీ కరివేపాకు ఇట్లాంటివి ఏమి వేయకూడదు అవన్నీ వేస్తే ఉప్మా అయిపోతుందన్నమాట సో అదొకటి దృష్టిలో ఉంచుకోండి కొంచెం పచ్చిశనగపప్పు జీలకర్ర వేసుకొని అవి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది అవి వేగిన తర్వాత నేను ఒక స్పూన్ వరకు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు అంతేకాకుండా ఇష్టం ఉన్న వాళ్ళైతే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నేను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను ఈ వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు దీన్ని వేయించుకోవాలి ఇందులో ఒక స్పూన్ వరకు నేను సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది బాయిలింగ్ వచ్చిన తర్వాత వాటర్ అందులో మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ రవ్వను వేస్తూ కలుపుకుంటూ ఉన్నానన్నమాట కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలి ఒకేసారి వేస్తే ఉండలు కడతాయి అన్నమాట ఈ బియ్యపు రవ్వ ఉండరాలు చాలా టేస్ట్ ఉంటాయి రవ్వ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలి 5 మినిట్స్ మూత పెడితే ఇది రెడీ అవుతుంది 5 మినిట్స్ తర్వాత మూత తీసి గరిటెతో ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఇదంతా దగ్గరికి ఒత్తుకోవాలన్నమాట స్పూన్తోనే ఇలా చేయడం వల్ల మాయిశ్చరైజర్గా ఉంటుందన్నమాట ఇంకా కుక్ అవ్వాల్సింది ఏమన్నా ఉంటే కుక్ అవుతుంది ఉండ్రాలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట రవ్వ అంతా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండగానే ఒకసారి చేత్తో ఇలా మెత్తగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉండ్రాళ్ళు ఒత్తుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు చుట్టుకోవాలి 1 బై 1 చుట్టుకొని ఉండ్రాళ్ళన్నీ రెడీ చేసుకోవాలి ఒక చేత్తో ఉండ్రాళ్ళు ఒత్తుకుంటూ ఇంకొక వేలుతో పిండిని ఒత్తుతూ ఉన్నట్లయితేనే మీకు ఉండ్రాళ్ళు అనేవి కరెక్ట్గా షేప్ వస్తుంది అంతేకాకుండా క్రాక్స్ రాకుండా ఉంటాయి అన్నమాట ఇలా క్రాక్స్ రాకుండా ఈజీగా వీటిని రెడీ చేసుకోవచ్చు అంతే అండి చూసారు కదా ఇవాళ రెసిపీ చాలా సింపుల్ కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి
మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.